రాకేష్ జుంజున్వాలా అంటే షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పరిచయం అక్కర్లేని పేరు. భారత వారెన్ బఫెట్ గా గుర్తింపు పొందిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యలు సహా అనేక ఆరోగ్య సమస్యలతో రాకేష్ గత కొన్నాళ్లుగా బాధపడుతున్నారు. కొద్ది వారాల క్రితమే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. ముంబైలోని క్యాండీ బ్రిడ్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రాకేష్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ట్రేడర్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రాకేష్ దేశంలోని సంపన్నులలో ఒకరిగా గుర్తింపు పొందారు. హంగామా మీడియా, అప్టెక్ సంస్థల చైర్మన్ అయిన జంజన్వాలా, వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దుబేతో కలిసి ఆయన ఆకాష్ ఎయిర్లైన్స్ ను ప్రారంభించారు. 1960 జులై 5న బాంబేలోని రాజస్థానీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేశారు. సిదేన్హం కాలేజీలో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. కాలేజీ రోజుల నుంచే రాకేష్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో పేరు నమోదు చేసుకున్న ఆయన గ్రాడ్యుయేషన్ తరువాత దలాల్ స్ట్రీట్ లోకి అడుగు పెట్టారు. 1985లో ఆయన 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 2018 సెప్టెంబర్ నాటికి అది కాస్త 11,000 కోట్ల మూలధనంగా రూపాంతరం చెందింది. తన తండ్రి స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుండగా విన్న రాకేష్ మార్కెట్ పై ఆసక్తి పెంచుకున్నారు. రాకేష్ ను బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడంలో తిరుగులేని ఆయన ఏ షేర్లు లాభాలు తెచ్చి పెడతాయనే విషయమై ఖచ్చితంగా అంచనాలు వేసేవారు. రాకేష్ జంజన్వాలా మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు.